హే గాయ్స్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. ఆహాలో రిలీజ్ అయిన ఈ 3 రోజెస్ వెబ్ సిరీస్ స్టారింగ్ ఈషా గారు, పాయల్ గారు అండ్ పూర్ణ గారు, డైరెక్టెడ్ బై మ్యాగీ గారు, కాన్సెప్ట్ డైలాగ్స్ ఫ్రమ్ మారుతి గారు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ సిరీస్ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూద్దాం. అండ్ బిఫోర్ దాట్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. స్టోరీ ఏంటంటే, ఒక ఏజ్ వచ్చాక కెరియర్ అది ఏదైనా కూడా మానిపించేసి పెళ్ళి చేయాలి, పెళ్ళి పెళ్ళి పెళ్ళి. ఇది దీని చుట్టూ తిరిగే పేరెంట్స్, టిపికల్ ఇండియన్ పేరెంట్స్, వాటి చుట్టూ తిరగాల్సిందే అని శాసించబడిన పిల్లలు. ఇది సింపుల్గా స్టోరీ. అటు ఇటుగా ఈ ముగ్గురి స్టోరీ అండ్ ఈ వరల్డ్లో కనెక్ట్ అయ్యే చాలామంది. రివ్యూ ఉన్న 4 ఎపిసోడ్స్లో 3 ఎపిసోడ్స్ ఆ క్యారెక్టర్స్వి, వాళ్ళ లైఫ్, వాళ్ళ సిచ్యువేషన్స్ విడివిడిగా. అండ్ 4th ఎపిసోడ్స్ ఏమో అందరివి కలిపి. అండ్ ఆ తర్వాత ఇంటర్వెల్, అక్కడికి ఒక ట్విస్ట్. ఇప్పుడు డీటెయిల్గా ఆ ఎపిసోడ్స్ రివ్యూ చూద్దాం. 1st ఎపిసోడ్ ఏమో ఈషా గారిది పెళ్ళి పెళ్ళి అని ప్రెజర్ బిల్డప్ ఇచ్చే పేరెంట్స్ గోల్ కానీ ఇంకోటి కానీ లేకుండా ఫ్యామిలీ మొత్తం అదే గోల. ఆ ప్లేస్లో ఉంటే కానీ తెలియదు ఎంత టార్చర్గా చిరాగ్గా ఉంటుందో. టిపికల్ ఇండియన్ పేరెంట్స్, వాళ్ళు తెచ్చే వింత సంబంధాలు, ఆ సంబంధాల కోసం కెరియర్లో మంచిగా సెటిల్ అయ్యి ఇంకా బాగా వెళ్తున్నట్టున్నది కూడా మానేసి వస్తుంది. ఒకరితో ఎంగేజ్ అవుతుంది, అక్కడ తనకి ట్విస్ట్ ఎలా తప్పించుకుంటుందా అని. అక్కడికి 1st ఎపిసోడ్ అండ్ 2nd ఎపిసోడ్లో ఏమో ఇంకో రోజు బోల్డ్ కూల్ డాడ్, ప్రతి ఒక్కరికి ఇలాంటి నాన్న ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటాం. అంత మంచి నాన్న. వాళ్ళ అమ్మ ఏమో డెవిల్, మామ్ ది ఫస్ట్ ఇంప్రెషన్. బట్ యా, స్ట్రిక్ట్ మామ్ ఉండొచ్చు కానీ మరీ అంత స్ట్రిక్ట్ పనికి రాదు. ఇక్కడ కూతురికి నాన్నకి మధ్య మంచి బాండ్. ఏం జరిగినా తను అత్యంత ప్రేమ వల్ల కూతురుని అనుమానించడమే జరగదు. అండ్ తండ్రి కోసం ఏమైనా చేసి కూతురు ద బెస్ట్ బాండ్. ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం కొన్ని సీన్స్ జాగ్రత్తగా చూడాలి, కొంచెం బోల్డ్ సీన్స్. ఈ ఎపిసోడ్ ఏమో లాస్ట్లో డాడ్ ట్విస్ట్. అండ్ 3rd ఎపిసోడ్ ఏమో పూర్ణ గారిది పెద్ద ఏదో చాలా బిగ్గా ఒక ఘోరం ఏదో జరుగుతున్నట్టు ఓపెన్ చేసి అలా కామెడీ చేస్తారు. స్టార్టింగ్ బాగా నవ్వుకుంటాం, టోటల్ కామెడీ. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదూ, వెల్ ఇంట్రడక్షనే ఇస్తారు, వాళ్ళు క్రియేట్ చేసే డ్రామాకి వాళ్ళు బాధపడతారు కానీ మనం నవ్వుకుంటాం. అది తన స్టోరీ, వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానానికి మనం నవ్వుకుంటాం కానీ ఆ సిచ్యువేషన్స్ అన్నీ అవన్నీ చాలా హర్ట్ఫుల్గా ఉంటాయి అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది. అలా తనకేమో 30 ఏజ్ వచ్చిందని ఇదివరకు అందరినీ రిజెక్ట్ చేసిన తను ఇప్పుడు పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ నాన్న లేకపోవడం, ఆ ఉన్న బాబాయ్, వాళ్ళ ఫ్యామిలీ వేస్ట్. ఈ జనరేషన్లో మనుషులు ఆస్తి అవి కొట్టేసి వాడుకునే రకాలు. బట్ ఈ పూర్ణ గారి సీన్స్, ఆ ఎపిసోడ్ మొత్తం కూడా నవ్వుకుంటాం మనం. అందరూ ఎవరి పాత్రలు వాళ్ళు చక్కగా చేశారు. ఇక ఆన్లైన్ అండ్ టెక్నికల్ థింగ్స్కి వస్తే, నైస్ సాంగ్, ట్యూన్ బాగుంది, టైటిల్ కార్డ్స్ బాగున్నాయి, ముగ్గురు ఆల్మోస్ట్ చాలా వాటిల్లో బాగున్నారు, అందంగా ఉన్నారు స్క్రీన్ ప్రజెన్స్. ఈషా గారితో ప్రతి ఎపిసోడ్కి ఇంట్రో ఇచ్చారు ప్రతి రోజు గురించి. ఆన్ స్క్రీన్ విజువల్స్ బాగున్నాయి. సో ఆ 2nd ఎపిసోడ్లో కొన్ని బోల్డ్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ జాగ్రత్త చూసుకోవాలి అండ్ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్తో కూడా. సో అవి తీసేస్తే ఇది క్లీన్ మెసేజ్ కామెడీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. ఇలా కొన్ని నవ్వులతో, ప్రాబ్లమ్స్ కూడా నవ్వులతో, అండర్లైన్ మెసేజ్తో సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తుంది. కూల్గా చూసేయచ్చు, ఎంజాయ్ చేయండి. అండ్ డూ లైక్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బెస్ట్ కంటెంట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.